జనగరం జిల్లా బొప్పిలిలో దారుణం జరిగింది. ప్రభువు పేరును అట్టు పెట్టుకుని సునీల్ అనే పాస్టర్ ఓ మహిళను నమ్మించి మోసం చేశాడు. అనారోగ్యం బాగు చేస్తానంటూ సహజీవనం చేశాడు. 2 నెలల తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. తాను ఏం చెబితే యేసు ప్రభు అది వింటారంటూ ఆకుల సునీల్ అనే పాస్టర్ మహిళను నమ్మించాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళకు ఆరోగ్యం అందిస్తానని హామీ ఇచ్చాడు. కొన్ని మాత్రలు అందించాడు. ప్రత్యేక ప్రార్థనలు జరిగితే పరిపూర్ణ ఆరోగ్యం వస్తుందని సూక్తి వాక్యాలు చెప్పాడు. ఈ క్రమంలోనే సహజీవనం అంటూ మహిళకు దగ్గరయ్యాడు. 2 నెలల సహజీవనం చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్లవలసి ఉందని చెప్పి ఉడాయించాడు. విషయం అర్థం చేసుకున్న బాధితురాలు తన బంధువులతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో నిందితుడు ప్రస్తుతం సబ్ జైల్లో ఉన్నాడు. కాగా తమను హతమార్చడానికి సునీల్ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించడం తీవ్ర కలకలం రేపుతోంది.